आप देख रहे हैं सिटीलियन न्यूज चैनल, हक की आवाज। ఎన్ని రోజులు నిద్రపోకుండా ఎన్ని రోజులు ఏడ్చుకుంటూ ఉన్నావో మాకు తెలుసు। చాలా మంది దాన్ని కామెంట్ చేస్తున్నారు కానీ నేను మాత్రం దాన్ని ఎక్కడ కామెంట్ చేయను, బికాజ్ రియల్లీ దే ఆర్ వెరీ ఫ్రమ్ స్టార్ట్ అవుతే తనని పట్టుకోవడం కోసం మాత్రం కేవలం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వాళ్ళ ఎక్కువ శ్రద్ధ తీసుకొని 2 నెలలు తిరిగారు। అంటే వాడు ఎంత పెద్ద దొంగో సార్ వాళ్ళు, అండ్ మా ఇంటి ముందు ప్రతి డే 1 నెల రోజులు పికెట్ వేశారు। ఎక్కడెక్కడైతే ట్రాన్స్జెండర్స్ ఉంటారో ఇంటికి 2 కానిస్టేబుల్స్ ని పెట్టి నైట్ వాళ్ళని అక్కడ ఉంచడము, అంటే మామూలుగా మేము చూడడం ఏంటి అంటే పెద్ద పెద్ద ఎమ్మెల్యేలకు ఎంపీలకు మాత్రమే ఇట్లాంటి ఫెసిలిటీ ఉంటది, అంటే ఇంటి ముందు పోలీసుల కాపలా ఉండడం అనేది అక్కడ మాత్రమే మనం చూస్తాం। కానీ ఒక ట్రాన్స్జెండర్స్, ఇంతవరకు ప్రభుత్వం మమ్మల్ని గుర్తించకుండా, మాకు రేషన్ కార్డు లేకున్నా ఆధార్ కార్డు లేకున్నా కేవలం మానవత్వ దృక్పథంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వాళ్ళు వెంకటేశంలో మాకు చాలా సపోర్ట్ చేశారు। అండ్ ఈ రోజు వెంకట్ ని 15 ఇయర్స్ డిటైన్ చేశారు, వీఆర్ వెరీ హ్యాపీ। ఎందుకంటే 3 పూటల భోజనం తినాలి అంటే ప్రాణం అనేది ఉండాలి, ఆ ప్రాణం ఉంటేనే మనం సక్సీడ్ అవ్వగలం। తెలంగాణ హిజ్రా ట్రాన్స్జెండర్ సమితి సెక్రటరీగా మాట్లాడుతున్నాను। ఈ రోజు మేము బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి సార్ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపడానికి కారణం ఏంటి అంటే, కుర్మ వెంకట్ అనే ఒక రౌడీ షీటర్, ఒక సైకో, ట్రాన్స్జెండర్స్ ని గత 4 సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పెట్టి 2016లో ప్రవల్లికని చంపేసి ఒక ట్రాన్స్జెండర్ ని మా పైన ఇళ్ల మీదకి వచ్చి మా పైన ఎన్నో రకాల దౌర్జన్యాలు, సెక్షువల్ హెరాస్మెంట్స్ చేయటం, మా డబ్బులు, మా దగ్గర ఎంతో కాస్త ఎటువంటిది ఉన్నా మమ్మల్ని బెదిరించి చాలా రకాల ఇబ్బందులు పెట్టాడండి। హైదరాబాద్ లో ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్స్ కి కూడా ఈ కుర్మ వెంకట్ తరఫు నుంచి, అండ్ గ్యాంగ్, కుర్మ వెంకట్ వెనకాల ఉన్నటువంటి గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా ఇళ్ల మీద అటాక్ చేయడం ఇవన్నీ జరగడం వల్ల చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాం మేము। అతని మీద 10 నుంచి 15 కేసులున్నాయి, 2-3 మర్డర్ కేసులు కూడా ఉన్నాయి। సో ఈ మర్డర్ కేసులు అన్నింటినీ మన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లోనే 3 మర్డర్ కేసులు ఉండడం జరిగింది, అండ్ అలాగే బంజారాహిల్స్ లో 2 మనీ లాండర్డ్ కేసెస్ కూడా పెట్టడం జరిగింది। అప్పుడున్నటువంటి శ్రీనివాస్ సార్ కావచ్చు, ఉదయ్ సార్ కావచ్చు, లేకపోతే కేశరావు సార్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కుర్మ వెంకట్ ద్వారి నుంచి మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడతామని చెప్పారు। ఇక్కడే మేము ధర్నాలు చేశాము, ఇక్కడే మేము పడుకున్న రోజులున్నాయి సార్, మాకు న్యాయం కావాలని 2018లో చాలా పెద్ద ధర్నా చేయడం జరిగింది, అరెస్ట్ వెంకట్ అని। సో వెంకట్ గారిని అరెస్ట్ చేసి, అండ్ అలాగే న్యాయ వ్యవస్థలో కూర్చున్నటువంటి జడ్జీలు ఎవరైతే ఉన్నారో ట్రాన్స్జెండర్ టెస్టిమోనీస్ అన్నింటినీ తీసుకొని మర్డర్ కేసులను అన్నింటినీ దర్యాప్తు చేసి తనకి ఈరోజు లైఫ్ విధించడం జరిగింది। సో దానిని సందర్శించుకొని ఈరోజు మేము మా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి స్టాఫ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ట్రాన్స్జెండర్స్ వచ్చేసి పోలీసు వ్యవస్థకు న్యాయ వ్యవస్థకు అందరికీ కృతజ్ఞత తెలిపారు। దీని వెనుక ఏంటంటే 2016లో ఈ కుర్మ వెంకటేశం రౌడీ షీటరు ఒక భానుప్రకాష్, ఎవరైతే వాళ్ళు యాక్టివిటీ ఉంటే భానుప్రకాష్ అడ్డొస్తే ఆయనను చంపేశారు। దానికి మా పాత ఇక్కడ ఇన్స్పెక్టర్ కానీ ఏసీబీ కానీ పనిచేసిన వాళ్ళు ఒక రూల్ ప్రకారం చేసుకొని కోర్టులో ఛార్జ్షీట్ వేశారు। ఛార్జ్షీట్ వేసి దాంట్లో కోర్టు అందరిని ఎగ్జామిన్ చేసిన తర్వాత అతనికి జీవిత కారాగార శిక్ష విధించినది రీసెంట్లో। దానికి కృతజ్ఞత భావంగా ఈరోజు వచ్చేసి వాళ్ళు సంతోషం వ్యక్తం చేశారు, ధన్యవాదాలు తెలిపారు। హమారి న్యూస్ ఆర్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పసంద్ ఆతే హో తో హమ్సే జుడే రహనే కే లియే యూట్యూబ్ పర్ సబ్స్క్రైబ్ కరే, ఫేస్బుక్ పర్ ఫాలో కరే ఆర్ ఇన్స్టాగ్రామ్ పర్ ఫాలో కరే, ఆర్ ఆప్ దేఖ్తే రహియే సిటీ ఇండియా న్యూస్, హక్ కీ ఆవాజ్।